కాంట్రాక్టర్లకు నో బిల్స్ రుణమాఫీ పూర్తయ్యే వరకు ప్రగతి భవన్ నుంచి అధికారులకు ఆదేశాలు బిల్లుల కోసం మంత్రులపైన ఎమ్మెల్యేల ఒత్తిడేట పాపం తెలంగాణ కాంట్రాక్టర్లు అయితే ధర్నాలు చేస్తున్నారు ధర్నాలు మొన్న మొన్న రీసెంట్గా కూడా జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నా చేసినాడు కదా ధర్నా చేసిన ఒక్కొక్కరికైతే కోటి రూపాయలు రెండు కోట్లు పది లక్షలు ఇరవై లక్షల బిల్లు రాని కొన్ని వందలాది మంది కా జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లంతా ఆందోళన చేస్తున్నారు రుణమాఫీ పూర్తయ్యే వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వద్దని ప్రగతి భవన్ నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినాయట మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయని పెండింగ్ బిల్లులు వీలైనంత తొందరగా ఇప్పించాలని మంత్రుల పైన ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చినట కాంట్రాక్టర్లకు బిల్లులు కాదు ఇవాళ ఉద్యోగులకు ఇంతవరకు జీతం రాలేదట మెసేజ్ పెడుతున్నారు ఎవరైనా ఉద్యోగులు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి మీది ఏ జిల్లా మీకు జీతం వచ్చిందా రాలేదా ఒక్కసారి చెప్పండి డేట్ ఎంత అంటే పన్నెండో తేదీ వరకు ఇప్పటికీ జీతం రాకపోతే ఏం సిచ్యువేషన్ అన్నట్టు ఎవడా జ్యోతిషము ఏ ఏం ఏం సిచ్యువేషన్ చెప్పండి ఇది ఇవాళ పన్నెండో తారీఖు ఇంతవరకు జీతాలు రాలేదట ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే దయచేసి మాట్లాడండి జీతాలు వచ్చినాయా మీకు ఒకవేళ వస్తే వచ్చినాయి లేకపోతే రాకపోతే రాలేదని దయచేసి కమెంట్ పెట్టండి సో ఎంత ఎంత దారుణమైన సిచ్యువేషన్ పన్నెండో తారీఖు నీ లిక్కర్ లిక్కర్ ద్వారా నువ్వు టెండర్లు ముందుకు జరిపితే మన టెండర్లు పిలిస్తే దాదాపు మూడు వేల పైన కోట్లు వచ్చినాయి భూములు అమ్మితే వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అవుటర్ రింగ్ రోడ్ అమ్మితే ఏడు వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అవి పైసలను ఎక్కడ పోతున్నాయి నో శాలరీ నల్గొండ నో శాలరీ నల్గొండ కరీంనగర్ రాలే ఇంకా నల్గొండ నో శాలరీస్ జిహెచ్ఎంసీలో ఆరు నెలల నుంచి లేదన్న గుమ్మడి అట ఎవరైనా ఏ జిల్లా అన్న జరిపెట్టు శాలరీ వచ్చిందని అంటున్నా మిగతా వాళ్ళేమో రాలేదు అంటున్నారు నల్గొండ నో శాలరీస్ నో నో రాలే నో శాలరీ టు టిల్ టుడే బ్రదర్ జేపీఎస్ నో శాలరీ సంగారెడ్డి రాలేదు రాలేదు అన్న నేను హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఇంకా శాలరీ రాలేదు ఇగో గద్వాల్లో నో శాలరీ ఇప్పటి వరకు రాలే నల్గొండ డిస్టిక్కి ఈరోజు ఈరోజు వరకు రాలేదు జిల్లా పేరు పెట్టండి చూడండి జీతాలు పన్నెండు పన్నెండో పన్నెండు ఇలా పన్నెండో తేదీ మరి వాళ్ళు ఎట్లా ఈఎంఐలు కట్టుకోవాలి వాళ్ళు ఎట్లా డబ్బులు ఇచ్చుకోవాలా కేసీఆర్ జీతం ఆగిందా నాలుగు లక్షలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని జీతం కేసీఆర్ తీసుకుంటున్నాడు కదా నాలుగు లక్షలకు పైన జీతం ఆగిందా కొడుకు కేటీఆర్ జీతం ఆగిందా కవిత జీతం ఆగిందా ఎమ్మెల్సీ హరీష్ రావు జీతం ఆగిందా ఎమ్మెల్యే మంత్రి సంతోష్ రావు జీతం ఆగిందా రాజ్యసభ సభ్యుడు దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షలు ఒక్క మీ అకౌంట్లోనే పడుతున్నది కదా మరి ఉద్యోగుల జీతాలు ఎందుకు ఆగుతున్నాయి ధనిక రాష్ట్రం కదా ఇది ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తేవి ఉన్న భూములు అమ్ముతుంటివి ఈ ప్రభుత్వ ఆస్తులు అమ్ముతుంటివి అవుటర్ రింగ్ రోడ్ అమ్మితివి లిక్కర్ టెండర్లు మూడు నెలలు ముందుకు జరిపి మూడు నాలుగు వేల కోట్లు ఖాతాలో వేసుకుంటేవి ఎక్కడ పోయినా ఈ పైసలన్నీ ఉద్యోగులకు జీతాలు ఎందుకు వస్తలేవు ఏం దారుణం అండి ఇది ఇంతవరకు జీతాలు లేవట ఈ కార్పొరేషన్ ఈ ఆర్టీసీ అయితే ఇంకా ఇక వాళ్ళది చెప్పరా ఇవాళది ఇక వాళ్ళది మర్చిపోవాలి ఇక ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇక వాళ్ళది మర్చిపోవాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన జీతాలే ఇంతవరకు రాలే ఎక్కడ పోతుందండి ఇక రాష్ట్రం గెస్ట్ లెక్చరర్స్ నో శాలరీ నాగర్ కర్నూలు డిస్టిక్ జీతాలు రాలే ఖమ్మం మా పర్సనల్ లోన్ చెక్ బౌన్స్ రెండు సార్లు బౌన్స్ అయిందట సిక్స్త్ టెన్త్కు ఉన్న చెక్ బౌన్స్ అయిందట రమేష్ సిద్దిపేట్ సిద్దిపేటలో శాలరీ వచ్చిందట ఏం డిపార్ట్మెంట్ భయం మీది కొత్తగూడెం పెన్షన్ రిసీవ్డ్ నాగర్ కర్నూలు నో ఖమ్మం బంగారు తెలంగాణ ఎంప్లాయీస్ నో శాలరీ షాద్నగర్ నో శాలరీ యాదాద్రి నో శాలరీ కరీంనగర్ టీచర్ రాలే ఇట్లా ఈ పరిస్థితి ఉన్నది వికారాబాద్ నో శాలరీ నో శాలరీస్ ఇన్ నల్గొండ బోరబండలు అంటే రోడ్ మొత్తం తవ్వేస్తున్నారట మహబూబ్ నగర్ ఇంకా రాలే షేమ్ లెస్ గవర్నమెంట్ విఓఏలకు నో శాలరీ ఎట్లా బతకాలండి వీళ్ళంతా దీని మీద మాట్లాడరు మళ్ళా దీని మీద మాట్లాడరు మళ్ళా మరి ఉద్యోగ సంఘాలు ఎడమనుకున్నాయి కేసీఆర్ కాళ్ళు ఒత్తుతున్నట్టున్నారు కేసీఆర్ తిరిగి తిరిగి వస్తే కాళ్ళు ఒత్తడానికి లేకపోతే గ్లాసులలో పోయడానికి పనికి వస్తారు వీళ్ళు ఎక్కడ పోయినాయి ఉద్యోగ సంఘాలని మాట్లాడరే మీరు ఒక్కసారన్నా ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి బిల్ ఆగిందా మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ బిల్ ఆగిందా ఏ బిల్ అన్న వాళ్ళ బిల్లు లాగవు